హాయ్ అండి. నమస్తే అండి. భారీ విజయం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రాలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అంటే ఇక ముందు నభూతో నభవిష్యత్, ఇంక ముందు ఎప్పుడు రాబో, ఏ పార్టీకి ఇంత విజయం రాదు, ఇక ఇంతకు ముందు కూడా ఎప్పుడు రాలేదు. సో అటువంటి విజయాన్ని అందుకున్న చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెబుదాం, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, పురంధరేశ్వరరావు గారి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడకి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడే అందిన వార్త, కేంద్రం నుంచి అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి, మన పార్టీ సంబరాలు ఎన్డీఏ కూటమి కన్వీనర్గా ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు గారు 48 అవర్స్ నేను టైం తీసుకొని కొంచెం ఇవన్నీ సెటరేట్ చేసుకొని ఢిల్లీ వస్తానని చెప్పి వాళ్ళకి చెప్పారు. నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మీకు ఆహ్వానం కూడా తీసుకొని వస్తాను, మిమ్మల్ని తప్పనిసరిగా కలుస్తానని చెప్పారు. వాళ్ళకి ఏం చెప్తారు దీని మీద, ఏంటి విశ్లేషణ అంటే, నాలుగో ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రంలో నాలుగో ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు. ఎలా విశ్లేషిస్తారు చంద్రబాబు నాయుడు గారి ఘన విజయాన్ని? 75 ఏళ్ల వయసు యువకుడు, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్, ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అది ఈ రోజు ప్రూవ్ చేశాడు. 75 ఏళ్ల వయసులో కూడా తన రాజనీతిజ్ఞతతో మా తరానికి, ఆయన అపర రాజకీయ చాణక్యుడు, అది అందరికీ మీ తరం వాళ్ళకి తెలుసు, కానీ ఈరోజు మా తరం వాళ్ళు దగ్గరగా ఆయన చాణక్యత చూసాం. ఎందుకంటే రాజకీయాల్లో 23 స్థానాలకు పరిమితమైన పార్టీని కరెక్ట్గా 5 ఏళ్ళు తిరిగే తాలికి, మధ్యలో లోకల్ బడి ఎలక్షన్లో పోటీ చేయలేదు, అనేక దాడులను ఎదుర్కొన్నారు, అనేక కేసులను ఎదుర్కొన్నారు, కార్యకర్తలని చంపేశారు, కానీ ఎక్కడ వెనకడు వేయకుండా తన రాజనీతిజ్ఞతతో, రాజకీయ చాణక్యతతో చంద్రబాబు గారు ఒక్కసారిగా అఖండ విజయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి అందించారు. 144 స్థానాలు పోటీ చేస్తే ఇప్పుడు 130 ఏళ్ళు లీడింగ్ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఏ విధంగా ఆ పార్టీని అఖండ విజయం దిశగా తీసుకొని వచ్చారు. 175 నియోజకవర్గాలుంటే 165 ప్లస్ గెలుస్తున్నారంటే ఈరోజు ఆయన పాత్ర ఎలా ఉంది చూడండి. నాయకుడు అంటే ఇది, ఈ విధంగా గెలిపియగలం, రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అని నిరూపించాడండి. దానికి సెల్యూట్ బాబు గారికి. అదేవిధంగా మీరు అన్నారు బాబు గారికి ఢిల్లీ నుంచి పోని వచ్చింది, ఆయన అన్ని చెక్క పెట్టుకొని వస్తా అన్నాడు. మారలేదండి బాబు గారు. ఏంటంటే ప్రత్యర్థులు, దేశానికే అధినేతగా నీకు అవకాశం ఇస్తాం, నువ్వు మా వైపు వచ్చి అని అడుగుతూ ఉన్నారు. ఒక పక్క వీళ్ళేమో మీరు మా కూటమికే నాయకత్వం వహించండి అని అడుగుతూ ఉన్నారు. కానీ ఆయన, నేను ఇక్కడ చక్కబెద్దుకొని ఇక్కడ పరిస్థితులను చూసుకొని వస్తా అన్నాడు చూడండి. ఆ రోజు 1996లో దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, కానీ ఎప్పుడు తీసుకోలేదు. ఐకే గుజ్రాల్ గారిని, అదేవిధంగా దేవగౌడ గారిని ప్రధానం చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా విపి సింగ్ను ప్రధానం చేశారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఎన్డీఏ కన్వీనర్గా తాను వెనకుండి ముందర వాజ్పేయి గారిని పెట్టి నడిపించారు. ఆ రోజు మళ్ళీ ఆ రోజులు వచ్చాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కన్వీనర్ అంటే ఆషామాషి కాదండి, దేశంలోనే అతిపెద్ద కూటమి ఎన్డీఏ కూటమి. ఆ కూటమికి నాయకత్వం వహించారు, గతంలో కూడా వహించారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకేం కొత్త కాదు. ఈరోజు వచ్చినా కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, నాకు పదవి కంటే ముఖ్యం రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు చూడండి. దానికి సెల్యూట్ చెప్పచ్చు, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కష్టాలు ఉన్నాయి. అప్పులు చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పోలవరం పూర్తి కావాల్సింది, అమరావతి రాజధాని ఉంది, అదేవిధంగా రాయలసీమలో నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అదేవిధంగా నిరుద్యోగం ఉంది. వీటన్నిటికీ పరిష్కారాలు వెతుక్కొని కేంద్రం నుంచి ఏం కావాలో అవి తీసుకొని నేను వచ్చి మీ దగ్గర, తర్వాత నేను పదవి కావాలో వద్దో తర్వాత చెప్తాను, ముందు నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆలోచిస్తున్నాడు చూడండి. అదండి నాయకత్వం అంటే. ఈరోజు పదవి తీసుకుంటే ఎన్డీఏ కన్వీనర్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్, కానీ పదవి కన్నా ఎక్కువగా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు చూడండి. ఈరోజు నాకు ఇచ్చిన మ్యాండేట్ నా పైన బాధ్యత పెంచింది, ఈరోజు నేను ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు చూడండి. ఆ నాయకత్వ పటిమ అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సార్. ఇంకెవరన్నా అంటే ప్రత్యర్థి కుటుంబలోకెళ్ళైనా ప్రధాని అయి ఉంటారు, లేదా ఇక్కడైనా పదవి తీసుకుంటారు, ఎట్టబోతే ఏముంది, నేను బాగుంటే తల నా కుటుంబం, కానీ ఈయన రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. మీరు ఇంకొకటి అన్నారు, ఈ తెలుగు నేలపై 4వ సారి ముఖ్యమంత్రి, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు, కానీ 9 ఏళ్ల లోపలే, అంటే 1983 ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో జరిగినప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 1994 చేశారు. కానీ ఫస్ట్ టైం అత్యధిక సంవత్సరాలు ఈ తెలుగు నేలపైన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు కావచ్చు, గతంలో 2014 నుంచి 2019 వరకు కావచ్చు, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు 4 సార్లు. అంటే ఇది ఒక రికార్డు. ఆ రికార్డు ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, రికార్డులు నా కొత్తగా తమ్ముళ్ళు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, ఇప్పుడు ఆ రికార్డుని ఇంకెవరో బ్రేక్ చేయలేరు, 2 రాష్ట్రాలు అయ్యాయి,
అని చెప్పి ఇప్పుడు గర్వంగా చెప్తూ ఉంటారు. ఈరోజు రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు తిరగ రాయాలన్నా చంద్రబాబు గారే ఆయన అనిపిస్తోంది. అదండి ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆ బీజేపీని తనకు పదవిస్తా అన్నా కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప నాయకత్వం పట్టుకోండి. మరోపక్క ఓడిపోయిన మూర్ఖ మహారాజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి ఈరోజు సాయంత్రం వెళ్తున్నారు గవర్నర్ గారిని కలవటానికి. సో ఏంటి ఆయనకి దుస్థితి అంటే ప్రజలు తీర్పు ఇచ్చారండి. ప్రజా తీర్పు, ప్రజా తీర్పుని మ్యాండేట్గా తీసుకుని నువ్వు అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి. నీ స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. ఇప్పుడు చూస్తే 9 స్థానాలు అంటండి, నవరత్నాలు అన్నాడు, లాస్ట్కి ఆ నవరత్నాలే జనాలు తిరిగి ఇచ్చినట్టున్నారు. అవును, ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు, గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు. అది ఎవరైనా కావచ్చు, ఆ ప్రజా తీర్పు కట్టుబడి ప్రజలకు మంచి చేస్తే 10 కాలాల పాటు ఉంటారు, లేదంటే ప్రజలు తిరగబోటు చేస్తే ఈ విధంగా ఉంటుంది ప్రజా తీర్పు అనేది. గతంలో మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు గారిని గారు 23లో గుచ్చం పెట్టారని. చంద్రబాబు నాయుడు గారిని 23లో ఎందుకు గుచ్చం పెట్టారంటే ఆయన ఏదో చేయలేక కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఆడుంటున్నాడు అని చెప్పి సానుభూతితో వేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం తెలుసుకొని ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతతో కాదు తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గెలిచిందంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడింది, ప్రజలకు అండగా నిలబడింది, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునింది. ఇక్కడ ఒక అబ్దుల్ సలాం కుటుంబం, ఒక మిస్బా కుటుంబం, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వీళ్ళ బడుగు బలహీన వర్గాల కుటుంబాలను చంపేస్తూ ఉంటే ఆ రోజు అక్కడ అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు కాబట్టి ఈయన మన కోసం పోరాడుతున్నాడరా, మనం 23లో కూర్చోబెట్టినా కానీ ఏమాత్రం అహంకారం లేకుండా మనకే కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నాడు ఈ నాయకుడు. ఇతను అవసరం మన రాష్ట్రానికి ఉంది, ఇతను ఏదో చేస్తాడు. జగన్ ఏమని అడిగాడు ఆ రోజు, నేను ఇవ్వకుండా బాగా చేస్తా అంటే మనం అవకాశం ఇచ్చాము, ఇతనేమో రివర్స్ పాలన చేస్తున్నాడు, ఇలాంటి రివర్స్ గాడు మాకొద్దు, తేడాగాడు మాకొద్దు, మాకు చంద్రబాబే అవసరమని ఈరోజు చంద్రబాబు గారి గొప్పతనం తెలుసుకొని ప్రజలందరూ ఏకతాటిగా 175 నియోజకవర్గాల్లో 165 స్థానాలు తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పారంటే కూటమికి అది అఖండ విజయం. ఇది ప్రజల విజయం, ఇది తెలుగు దేశం విజయం, ఇది తెలుగు ప్రజల విజయం ఎన్నటికి. ఓకే అండి, అఖండ విజయం అందుకున్న చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నందుకు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కన్వీనర్గా బాధ్యతలు అందుకోబోతున్నారని కూడా అనిపిస్తుంది, అది కూడా కన్ఫర్మ్ కావచ్చు. సో రెండు రకాలుగానే ఆయనకి అభినందనలు తెలుపుతూ రాష్ట్ర బాగు కోసం ఆయన తప్పనిసరిగా శ్రమిస్తారని, రాష్ట్రాన్ని మళ్ళీ ఉచ్చస్థితిలోకి తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తూ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి. ఆయనకి ధన్యవాదాలు తెలియచేద్దామండి, అభినందనలు కూడా తెలియచేద్దాం చంద్రబాబు గారికి. థ్యాంక్ యూ అండి.